పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె మోషే సమూహేలు దావీదు ఇర్మియా దానియేలు ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ మనం మర్చిపోకుండా ఉండటానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా వీరితో పాటు కోట్లాది మంది పుట్టారు చనిపోయారు మరి వారి గురించి మనం గుర్తుంచుకోకుండా కేవలం వీరి గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి వీరిని మాత్రమే గుర్తుంచుకోవడానికి కారణం ఏమిటి అవును మీరు భావిస్తూ ఉన్నట్లే దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ఎనలేని భయభక్తులే దానికి కారణం ఈ రీతిలోనే ఈ మధ్య కథోలిక సమాజం అంతా ఓ పదహైదు సంవత్సరాల బాలుడి గురించి మాట్లాడుకుంటూ ఉంది లుకేమియాతో బాధపడుతూ ప్రాణాలు వదిలినటువంటి ఆ బాలుడి గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా మీరు అనుకున్నది నిజమే కేవలం ఒకే ఒక కారణం నేడు మనం అతని గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అందుకే నేడు మనం కారులో అకటిస్ అనే బాలుడి గురించి మాట్లాడుకుంటున్నాం పునీత పట్ట పొందడానికి ముందు జరిగేటువంటి బెటిఫికేషన్ కార్యక్రమం కోసం ఆయన సమాధిని తెరవడంతోనే గూగుల్లో అతని గురించి పేజీలను తెరిచే వారి సంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు మనం అతని జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం అనంతరం కథూలిక శ్రీసభ సభ పునీతులను ఎలా నిర్ధారిస్తుందో పూర్తి సమాచారాన్ని స్థానిక స్థాయి నుంచి వాటికన స్థాయి వరకు జరిగేటువంటి ప్రక్రియను సంపూర్ణంగా తెలుసుకుందాం సాధారణంగా జీవిత చరిత్ర అంటే రెండు మూడు పదుల వయసు దాటిన వారిది చెప్పుకుంటూ ఉంటాం సమాజానికి సేవలు చేస్తూ రెండు మూడు రెండు మూడు పదుల వయసులో చనిపోయిన వారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము వారి గురించి సమాజంలో పలు పుస్తకాలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కారులో అకటీస్ బతికింది కేవలం పదహైదు సంవత్సరాలు మాత్రమే కానీ అతని గురించి ఒక పుస్తకం రాయగల స్థాయిలో సమాచారం ఉంది కారులో అకటీస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే మూడున ఆండ్రియా అకటీస్ ఆంటోనియో సాల్జనో అనే దంపతులకు లండన్లో జన్మించాడు వీడి ఇద్దరు ఐరిష్ మరియు పోలిష్ మూలాలు కలిగినటువంటి వారు కారులో ఒకటి జన్మించడానికి కొద్ది రోజుల ముందే వారు ఇటలీలోని మిలాన్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే పద్దెనిమిదిన కారులో ఒకటి బాప్తిస్మం పొందాడు అకటీస్ తల్లిదండ్రులు నాటికి అంత ఆధ్యాత్మిక పరులు కాకపోయినప్పటికీ అకటీస్ మాత్రం ఆధ్యాత్మిక మాత్ర మార్గాన్ని ఎంచుకున్నాడు కేవలం ఏడేళ్ల వయసులోనే దివ్యస ప్రసాదాన్ని స్వీకరించాడు ప్రతి దివ్యబలి పూజకు ముందు అదే అదేవిధంగా విధంగా బలి పూజ తర్వాత కూడా మందసం ముందు మోకరిల్లి ప్రార్థన చేసేవాడు ప్రతి వారం తప్పకుండా పాప సంకీర్తన చేసేవాడు పుణీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ పునీత డొమినిక్ సావియో పునీత బెర్నిదత్ వంటి వారిని ఆ ఆదర్శంగా ఎంచుకున్నాడు స్కూల్లో చేరిన తర్వాత కంప్యూటర్స్ మీద ఆసక్తి పెంచుకున్నాడు ఇంటర్నెట్ కంప్యూటర్లలో నైపుణ్యాలను నేర్చుకోవడం ఆరంభించాడు అయితే అది అంతటితో ఆగలేదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దివ్యశప్రసాద అద్భుతాలను ప్రచురం చేయడానికి ఏకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించి అందులో వివరాలను ఉంచేవాడు రెండు వేల ఐదులో తనకు పదకొండేళ్ల ప్రాయం ఉన్నప్పుడే ఈ పరిణితి సాధించడం గమనార్హం ఈ కంప్యూటర్ నైపుణ్యాలను సువార్త ప్రబోధం చేసేందుకు ఉపయోగించాలని తాపత్రయపడ్డాడు అందులో అతను చెప్పినటువంటి ఒక ప్రముఖ కొటేషన్ ఏంటనగా మనం ఎంత ఎక్కువగా దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తామో అంత ఎక్కువగా క్రీస్తుల మారి భూమి మీద ఉండగానే పరలోకపు సన్నిధిని అనుభవిస్తాము అకటిస్ తన ఆధ్యాత్మిక మార్గాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి క్రమంలోనే అతనికి లుకేమియా అనే క్యాన్సర్ సోకింది అయితే అతడు క్యాన్సర్ వల్ల కుంగిపోలేదు బదులుగా క్యాన్సర్ వల్ల తాను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను అప్పటిపో బెనిడిక్స్ సిక్స్టీన్ కొరకు అదేవిధంగా విశ్వశిరిసభ కొరకు అర్పిస్తున్నట్లుగా ప్రకటించారు క్యాన్సర్ కారణంగా ఎక్కువ నొప్పి ఉందా అని డాక్టర్లు ప్రశ్నిస్తే లోకంలో చాలామంది నాకంటే ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నారు అని వ్యాఖ్యానించేవాడు అతకు క్యాన్సర్ కారణంగా రెండు వేల ఆరవ సంవత్సరం అక్టోబర్ పన్నెండున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అతడు మూశాడు అతడి చివరి కోరిక మేరకు అసిసిలో అతని శరీరాన్ని భూస్థాపితం చేశారు సాధారణంగా మరణించినటువంటి ఐదు సంవత్సరాల తర్వాత పునీతత్వాన్ని నిర్ధారించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది సింపుల్గా ఒక మాటలో సులువుగా చెప్పాలంటే మూడు దశల్లో పునీతత్వాన్ని నిర్ధారిస్తారు మొదటగా మరణించినటువంటి వ్యక్తిని దైవ సేవకుడిగా ప్రకటిస్తారు ఆ తర్వాత ఒక అద్భుతం జరిగితే బెటిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత మరో అద్భుతం జరిగితే పునీతుడిగా ప్రకటిస్తారు అక్కటి వెటిఫికేషన్ సాగినటువంటి ప్రక్రియను వివరించిన తర్వాత పునీతుడిగా మారేటువంటి లేదా పునీతుడిగా నిర్ధారించేటువంటి ఆ క్రమాన్ని నేను పూర్తిగా వివరిస్తాను ఇక అకటిస్ విషయానికి వస్తే రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగినటువంటి లాంబార్ డెపిస్కోపల్ కాన్ఫరెన్స్లో అతన్ని దైవసే ప్రకటించారు అనంతరం రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదహైదున మేత్రాసన దర్యాప్తు ప్రారంభమైంది ఈ కార్యక్రమం రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగు వరకు సాగింది ఈ కార్యక్రమాన్ని కార్డినల్ ఏంజలో స్కోలా ప్రారంభించారు అనంతరం రెండు వేల పద్దెనిమిది జూలై ఐదున పోప్ అతని జీవితాన్ని హీరోయిక్ వర్చుగా వర్ణిస్తూ వెనరబుల్గా ప్రకటించారు అంటే ఈ దశ అనంతరం మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఒక అద్భుతం జరగాల్సి ఉంటుంది బ్రెజిల్కు చెందినటువంటి లూసియా వియాన్నాకు పుట్టినటువంటి కుమారుడు మాథ్యూస్ పుట్టుకతోనే అరుదైనటువంటి ప్యాంక్రియాటిక్ సమస్యతో జన్మించాడు దీని ఫలితంగా అతడు కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది ఏమాత్రం ఘన పదార్థం తీసుకున్నా అది అతడి ప్రాణాలకే ముప్పు తెచ్చే విధంగా అతడు బాధపడుతూ ఉన్నాడు అకటిస్ను వెనరబుల్గా ప్రకటించాక అతడి మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మాథ్యూస్కు ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా అతని తల్లి ప్రార్థించారు ఆమె ప్రార్థనలు ముగిసి ముగిసి ముగియక ముందే మాథ్యూస్ తన తల్లి వద్దకు వచ్చి అంత బాగున్నట్లు తోస్తోందని ఆమెకు చెప్పి ఘన పదార్థాన్ని తినాలని ఉంది ఉంది అని చెప్పేసి తినేశాడు అయితే అది అతడికి ఎలాంటి హాని కలిగించలేదు దీంతో మాథ్యూస్కు అకటిస్ ప్రార్థన సహాయం ద్వారా అద్భుతం జరిగిందని మాథ్యూస్ తల్లి గుర్తించి శ్రీసభ అధికారులకు చెరవేసింది అప్పటి వరకు మాథ్యూస్కు చేయించినటువంటి మెడికల్ టెస్టుల వివరాలను పు వాటికన్ పునీత కారణ సభ వైద్య మండలికి పంపించారు దాన్ని పరిశీలించినటువంటి నిపుణులు అద్భుతం జరిగినట్లుగా తేల్చారు అద్భుతం జరిగిందని రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటిన పోప్ అధికారికంగా ప్రకటించారు కరోనా వల్ల ఈ బెటిఫికేషన్ ప్రక్రియ వాయిదా పడి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదిన అది పూర్తయింది అక్టోబర్ అక్టోబర్ పదికి ముందే కొద్ది రోజుల పాటు అతని శరీరాన్ని బయటకు తీసి ప్రదర్శనకు ఉంచారు వేల సంఖ్యలో సందర్శకులు ఆయన సమాధిని సందర్శించారు ఆయన శరీరంలో కొన్ని భాగాలు ఏమాత్రం శిథిలం కాకపోవడం విశేషం అకటిస్ స్మరణించాక అతని తల్లి ఎంతో బాధపడ్డారు అయితే అది కేవలం కొంతకాలం మాత్రమే అకటిస్ స్మ మరణించినటువంటి సరిగ్గా నాలుగేళ్లకు అదే రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు ఇది అకటీస్ ప్రార్థన సహాయం వల్ల జరిగిందని ఆమె చెప్పారు అంతేగాక తను భవిష్యత్తులో పునీతుడనవుతానని అఖీస్ తన కలలో కనిపించినట్లు ఆమె చెప్పారు అయితే ఆమె ఈ విషయాలను ప్రెస్కు మాత్రమే వెల్లడించారు వాటికన్ విభాగం వీటిని ధృవీకరించలేదు ఇప్పుడు మనం కథోలిక శ్రీసభలో సభలో పునీతత్వ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కథూలిక విశ్వాసంలో పునీతులు అంతర్భాగాలు దేవుని కుటుంబంలో వారు సభ్యులు పరలోకంలో గల పునీతులు దేవదూతలతో కలిసి మనమంతా ఏక నిత్య సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నామని స్త్రీ సభ బోధిస్తుంది అయితే ఒక వ్యక్తిని శ్రీసభ ఏ విధంగా పునీతునిగా ప్రకటిస్తుందో మనలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు దీనిపై అవగాహన కలిగి ఉండటం వల్ల మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది చనిపోయినటువంటి వ్యక్తిని పునీతునిగా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని కాననైజేషన్ అని పిలుస్తారు ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైనా పరిశుద్ధత లేదా విశ్వాసం వల్ల ఆతసాక్షిగా మరణిస్తే ఆ మేత్రాసన కాపరి రోమ్ నగరానికి అతని వ్యవహారమై ఒక వార్తను పంపిస్తాడు ఆ తర్వాత స్థానిక బిషప్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను ప్రారంభిస్తాడు ఈ బృందంలో రెండు విభాగాల వారు ఉంటారు అందులో ఒక భాగం వారు అతడు చేసినటువంటి మంచి పనుల సమాచారం మొత్తాన్ని సేకరిస్తారు మరొక విభాగం వారు అతడు చేసినటువంటి పొరపాట్లను తప్పులను పాపాలను సేకరిస్తారు ఈ ప్రక్రియలో అతడు చేసినటువంటి మంచి పనుల కన్నా కూడా తప్పులు పాపాలు ఎక్కువగా ఉన్నాయని తేలి తేలితే ఆ వ్యవహారాన్నంతా అక్కడే నిలిపేస్తారు ఒకవేళ అతడు చేసినటువంటి మంచి పనులు ఎక్కువగా ఉంటే సేకరించినటువంటి ఆ సమాచారం మొత్తాన్ని రోమ్ నగరానికి పంపిస్తారు ఈ సమాచార సేకరణ మొత్తం కూడా ఆ వ్యక్తి పనిచేసినటువంటి లేదా జీవించినటువంటి విచారణ డీనరీ మేత్రాసన స్థాయిలోని సుపరిచిత బంధువులు గ్రామస్తుల దగ్గర సేకరిస్తారు కేవలం పునీతత్వాన్ని మాత్రమే పరీక్షించేందుకు నిర్ధారించేందుకు పునీత కారణ సభ వాటికంలో ఏర్పాటై ఉంది వారే తదుపరి ప్రక్రియను ఆరంభిస్తారు బిషప్ పంపినటువంటి సమాచారాన్ని వాటిక నిపుణులు పరిశీలించిన తర్వాత వారు ఆ వ్యక్తి జీవించినటువంటి ప్రాంతానికి వెళ్ళి పూర్తి వివరాలను మరోసారి చెక్ చేసుకుంటారు అలాగే మరణించినటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖలు కానీ పుస్తకాలు కానీ అతని పర్సనల్ డైరీలు కానీ ఇలా అన్ని రాతపూర్వక సమాచారాలను కూడా సేకరించి వాటిని వాటికను తీసుకెళ్తారు ఈ ఆధారాల సేకరణ ప్రక్రియను పోజిటివో అనే ఒక వేదాంతుల బృందం పరిశీలిస్తుంది ఇందులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఈ తొమ్మిది మంది అతని సమాచారాన్ని సంపూర్ణంగా చదివి ఈ వ్యక్తి పునీతత్వానికి అర్హుడా కాదా అని నిర్ధారించే ఓటు వేస్తారు ఈ ఓటింగ్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వస్తే ఆ సమాచారాన్ని పోపు గారికి పంపిస్తారు అప్పుడు పోపు గారు ఆయనను వెనరబుల్ లేదా గౌరవించదగ్గ వ్యక్తి గౌరవించదగ్గ వ్యక్తి అని ప్రకటిస్తాడు ఈ వెనురుబుల్ తర్వాత జరిగేదే పెటిఫికేషన్ ప్రక్రియ స్తోప్ అధికారికంగా ఒక వ్యక్తిని వెనరబుల్గా ప్రకటించిన తర్వాత ఈ బెర్టిఫికేషన్ ప్రక్రియ అనేది ఆరంభమవుతుంది ఈ ప్రక్రియ కొనసాగాలంటే ఒక అద్భుతం లేదా స్వస్థత తప్పనిసరి ఈ ప్రక్రియలో జరగబోయేటువంటి స్వస్థత అధికారికంగా ఉండాలి అనగా జరిగినటువంటి స్వస్థతకు సంబంధించి స్వస్థత జరగక ముందు మెడికల్ రిపోర్ట్స్ స్వస్థత జరిగిన తర్వాత అంత బాగుంది అని మెడికల్ రిపోర్ట్స్ డాక్టర్లు ధృవీకరించినవి ఖచ్చితంగా అవసరం ఈ విధంగా ఆధారాలను సేకరించి అవి సరి అయినవి అనే నిర్ధారణ జరిగిన తర్వాత మరణించినటువంటి వ్యక్తి ద్వారా మధ్యవర్తితో ప్రార్థన ద్వారా స్వస్థత జరిగితే ఆ వ్యక్తిని బ్లెస్డ్ అనగా ధన్యుడు అని ప్రకటిస్తారు ధన్యునిగా ప్రకటించిన తర్వాత వారి ద్వారా మనం కూడా మధ్యవర్తితో ప్రార్థనలు ఆరంభించవచ్చు ఒకవేళ ధన్యునిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనకి ఏదైనా స్వస్థత జరిగితే మనం కూడా ఆ ఆధారాలను అనగా డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ను మనం వాటి కనుక పంపించవచ్చు వెండ్రిబుల్ తర్వాత ప్రక్రియనే బెటిఫికేషన్ ఆ తర్వాత జరిగేటువంటి తుది ఘట్టమే పునీత హోదా అయితే బెటిఫికేషన్ అద్భుతం తర్వాత పునీత హోదా కూడా ఒక స్వస్థత అద్భుతం తప్పనిసరి చనిపోయినటువంటి వ్యక్తి దేవుని వద్దకు చేరి దేవుణ్ణి ప్రార్థించి ఈ స్వస్థతలను జరిగిస్తున్నాడని శ్రీ సభ అలాగే యావత్ ప్రపంచం నమ్మేలాగా ఈ అద్భుతాలు పక్క ఆధారాలతో మెడికల్ రిపోర్ట్స్తో ఉండాలి బెటిఫికేషన్ అనంతరం అద్భుతం లేదా స్వస్థత జరిగినట్లయితే ఆ వ్యక్తిని పోపుగారు తన పొరబడని వరంతో పునీతునిగా ప్రకటించి ఆ పునీతుని పేరుతో మొట్టమొదటి దివ్య బలి పూజావళిని సమర్పిస్తాడు ఒకవేళ ఎవరైనా ఒక యేసుక్రీస్తు కొరకు లేదా సువార్థ ప్రబోధం కొరకు ప్రాణత్యాగానికి సిద్ధపడి హతసాక్షిగా మరణిస్తే ఆ వ్యక్తులను శ్రీసభ ఎటువంటి అద్భుతం లేకుండానే ధన్యునిగా ప్రకటిస్తుంది కానీ పునీత హోదా రావాలంటే మాత్రం అద్భుతం తప్పనిసరి వీటిలో ఏ ఒక్క ప్రక్రియ దగ్గర ఆగిపోయినా కూడా సమస్త ప్రక్రియ నిలిచిపోతుంది అయితే ప్రత్యేకించి అద్భుతాల విషయంలో మాత్రం శ్రీ సభ తప్పకుండా కొన్ని వందల సంవత్సరాలైనా సరే ఎదురుచూస్తుంది ఇన్ని సవాళ్ళను దాటుకొని వచ్చి ఒక వ్యక్తి స్వయాన దేవుని సన్నిధిలో ఉన్నాడు అని అద్భుతం జరిగినప్పుడే శ్రీ సభ ఆ వ్యక్తిని పునీతునిగా ప్రకటిస్తుంది కనుక పునీతులను ప్రార్థించి వారి మధ్యవర్తిత్వం ద్వారా దీవెనలను స్వస్థతలను పొందుకోవడానికి ఏమాత్రం వెనుకాడవద్దు ప్రస్తుతం కారులో అగటిస్ విషయంలో బెటిఫికేషన్ అయిపోయింది మరొక అద్భుతం జరిగితే అతడు పునీతుడిగా మారుతాడు కనుక మీరు అతని ప్రార్థన సహాయాన్ని కోరుతూ తప్పకుండా ప్రార్థనలు చేయవచ్చు ఆ తర్వాత కథూలిక విశ్వాసానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్లు రాయవచ్చు లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ద్వారా మీరు సమాచారం పంపినట్లయితే మీకున్నటువంటి అనుమానాన్ని పంపినట్లయితే దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఇప్పటివరకు నేను మూడు పుస్తకాలను రచించాను ఈ పుస్తకాలను కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించవచ్చు पिता पुत्र पवित्रात्म न मम आहे